నువ్వు ఎంత ముండిపట్టు పట్టినా నువ్వు నగరానికి వెళ్ళడానికి నేను ఏ మాత్రం అనుమతించను. అరే ఇంత చిన్న విషయం కూడా నీ బుర్రకు తట్టలేదా? నగరంలో ఉండే వాళ్ళు మనలాంటి వాళ్ళకి అసలు ఏ మాత్రం గౌరవం ఇవ్వరు. అలాంటిదేం లేదు నాన్న, నాకు మంచి మార్కులు వచ్చాయి. నగరంలో కులం మతం గురించి ఎవరు పట్టించుకోరు, వాళ్ళు మార్కులు మాత్రమే చూస్తారు. దయచేసి నేను చెప్పేది వినండి నాన్న, నాకు ఖచ్చితంగా అక్కడ సీట్ దొరుకుతుంది. ఆపు, ఊరికే వాగిందే వాక్కు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకోసారి నువ్వు నగరానికి వెళ్ళాలి అని అన్నావో ఖచ్చితంగా నువ్వు వెళతావు, కానీ ఈ కాళ్ళతో మాత్రం నువ్వు వెళ్ళవు. అర్థమైందో? నీకు కాళ్ళు లేకపోతే ఎలానో చదువుకుంటా. నువ్వు వాడికి ఒత్తాసు పలికావే అనుకో, నీ కాళ్ళు కూడా వెరగొడతాను. పొగరు ఎక్కువయ్యింది, బయలుదేరాడు పెద్ద మగాడు. ఎలా నగరానికి పెడతాడో నేను చూస్తాను. నగరానికి వెళ్తాడట, అది చూస్తాను. ప్రేమ ఉంటే చాలంట, చింతెందుకు వదలమంట. నాకు దొరికిన బాట ఇది, అదే ప్రేమ దొరికే బాట. ప్రేమ ఉంటే చాలంట. అరే, తలుపులకు తాళం వేసిందే. ఈ విధంగా ఎవరు చేయడం నేను చూడలేదే. ఎందుకే విషయం ఏంటి? అప్పులోళ్ళ నుంచి తప్పించుకోవడానికా? నోటికొచ్చినట్లు మాట్లాడకండి, తలుపు బద్దలు కొట్టండి, లేదంటే ట్రైన్ మిస్ అయిపోతాను. ఏం చెప్తున్నా, నిన్ను చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. ఇంట్లోంచి పారిపోవాలనుకుంటున్నావా? అవునవును, ఇంట్లో నుంచి పారిపోతున్నాను. ఊరికే మాట్లాడకుండా తలుపు బద్దలు కొట్టు. ఏంటి, తలుపులు బద్దలు కొట్టి నేను ఇరుక్కోవాలా? అన్నా, మాట్లాడడం పూర్తయిందా? తలుపు తెరవండి అన్నా ప్లీజ్. అలాగలే తెరుస్తాను, కానీ మీ నాన్న నా పళ్ళు ఓడుకొడతాడే, అప్పుడు నేనేం చెయ్యాలి? సర్లే, నిజమేంటో చెప్పు, విషయమేంటి? నేను చెప్పేది వినండి. మా అన్నయ్య నగరానికి వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ మా నాన్న అక్కడ పెద్ద స్థాయి పిల్లలే చదువుకోవాలంటున్నాడు. మా జాతి పిల్లలకి సీటు దొరకదంట, మంచి మార్కులు తెచ్చుకునేటప్పుడు సీటు దొరుకుతుందని మా అన్నయ్య చెప్తున్నాడు. జాతి అనేది చూడరంట. ఒకవేళ మీ నాన్న చెప్పినట్టు జరిగితే? నేను దీన్నే విడికి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ విడి ఇక్కడి నుంచి పారిపోతే అప్పుడు మా నాన్న ఇల్లు ఖచ్చితంగా రెండు చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆగండి. అరే, చట్టం ఏం చెప్తుంది? వీడక్కడ చట్టం గురించి చదివాడు, చదవడానికి నగరానికి వెళ్తున్నాడు. అక్కడ ముందు సీటు దొరకాలి, లేదా ఉట్టి చేతులతో తిరిగి రావాలి. అన్నా, నాకు తెలుసు, ఖచ్చితంగా సీట్ దొరుకుతుంది. చట్టానికి ముందు అందరూ సమానమే, చట్టం ఎప్పుడు సమానత్వాన్నే సూచిస్తుంది. అలాగా అది అర్థమయ్యేలా చెప్పాలనే వాళ్ళు ప్రయత్నించారా? ఎవరు? అదే ముఖరు అతని బృందమును, కానీ నేను వాళ్ళని పట్టించుకోలేదు. ఏమంటున్నారు, అసలేమైంది? విషయం ఏంటో చెప్తాను, విను. ఈ నాటకాన్ని ఖచ్చితంగా మనం వేయాలి. నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ నేను చాలాసేపటి నుంచి ఇది చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. నాటకం బాగా జరగాలి కదా. అరే, నాటకంలో డప్పులు మురళి లేకపోతే ఎలా బాగుంటుంది చెప్పు. మీరు దాని గురించి కంగారు పడక్కర్లేదు. అన్నా ఆగండి, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అన్నా, వీధి నాటకం ప్రదర్శించాలనుకుంటున్నాం. అందులో మీ డప్పులు వేణువు ఊదారంటే నాటకమే రక్తి కడుతుంది. అందరూ వస్తారన్నా, వస్తారా? అదే కదా, వేరే ఏ పని దొరకలేదని ఈ నాటక కంపెనీ మొదలెట్టారా? అన్నా, యువతల కళని నెరవేరుద్దాం, ఊర్లో ఉన్న వాళ్ళకి చట్టం గురించి తెలియచేద్దాం. మేము ఎంతలా చెప్తున్నా జనానికి అర్థం కావడం లేదు. అందుకని మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, మేం చెప్పబోయే విషయం ఒక సినిమా చూస్తే ఎలా అందరికీ అర్థమవుతుందో ఆ విధంగా అర్థమవుతుంది. మనసు లోపల ఒక ప్రేమికుడు ప్రేమికురాలికి ఇచ్చే పువ్వులాగా గుర్తుండిపోతుంది. అన్నా, అవసరమైతే మనసులో ఉండేది బయటకు వచ్చేస్తుంది. ప్రియురాలా? కాదు, చట్టం గురించిన జ్ఞానం. అరే, నా కళ చెడగొట్టారు కదరా మీరు. అన్నా, ప్రేమ విషయం మర్చిపోయి బయటకు వచ్చాయన్నా. సరే చెప్పు. అదే విషయం ఏమిటంటే, చట్టం గురించి మనకు అవగాహన లేదంటే మన కర్తవ్యం మనకు తెలియదు, మన హక్కులు మనకు తెలియవు. అవును, ఈ చట్టం అంటే ఏంటి? ఉదాహరణకి, మన ఊరిలో ఉన్న వారిలో ఒకరికి ఒంట్లో బాగోలేదనగానే
అతని పిల్లల్ని పనిలోకి పిలవడం అనేది చట్టవిరుద్ధం. మన గణేష్ని దొంగ కేసులో పోలీసులు తీసుకెళ్లారు, కానీ ఉచితంగా వాదాడే వకీలు దొరుకుతారని వాడికి తెలియదు పాపం. దాదాపు సగం ఆస్తి అమ్మిన తర్వాతే పాపం వాడి జైలు నుంచి బయటకు వచ్చాడు. షాజియ ప్రతిరోజు తన అత్తింట్లో నానా కష్టాలు పడుతోంది. జాతీయ మహిళా సంఘం గురించి ఆమెకు తెలిసి ఉండి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి సాయం అడుగుండేది కదా. జాతీయ మహిళా సంఘం, మన సత్తూరి ఎంత తెలివైన వాడు. వాడ్లా చదువుకునే పిల్లలకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని తెలిస్తే వాడు చదువు ఆపుండేవాడా? అరే వాడు బాగా చదువుకుంటాడుగా. సరే చెప్పండి, నేను మీకు ఏం చేయాలో చెప్పండి. వీధి నాటకంలో వాయిద్యం వాయిస్తే చాలు అంతే. అంతేనా? ఈ వాయిద్య పరికరాలు వాయించడం నాకు వెనతో పెట్టిన విద్య. కానీ మీ తల్లిదండ్రులు అందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి చేతో కొడతారు, అప్పుడు నన్ను ఎవరయ్యా కాపాడేది చెప్పండి. వారి మాటలు నాకు అర్థం కాకుండా పోయాయి. నువ్వు పంచే, నువ్వు వెళ్ళి వాళ్ళని కలువు. చాలా సంతోషం అన్నా, ఇకపై నువ్వు అవమానపడాల్సిన అవసరమే లేదు. ఎలా? ఎందుకంటే నానికపై నేను విడిగా తన్నారు. ఊరి జనం అందరి ముందు బృందం మొత్తాన్ని తంతారు కదా. అన్న కొట్టకు, నువ్వు నన్ను కొడితే నేను తాళం చెవి ఇవ్వను. తాళం చెవి నీ దగ్గరే ఉందా? ఏ తాళానికైనా రెండు తాళం చెవిలుంటాయి. ఒక సమస్యకి ఎన్నో పరిష్కారాలుంటాయి కదా. అలా ఇవ్వు, ఎప్పుడు అది ఇది అని మాట్లాడుతూనే ఉంటావు. తీసుకోండి అన్న. ఇదిగో అన్న, ఆ తలుపు తెరవండి. ఉండండి, తెరుస్తాను. చెప్పేది బాగా వినండి, భవిష్యత్తు కాపాడడానికి చెప్తున్నామండి. దయచేసి వినండి. ఇవన్నీ పనికిరాని మాటలు. అరే నాటకం చూసినంత మాత్రాన వీరి జీవితంలో మారుతుందా చెప్పండి. ఇతరుల సమస్య గురించి మాకు తెలియదు, కానీ మీ సమస్యకు పరిష్కారం మా దగ్గర ఉంది. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరు ఏంటో అంతా నాకు తెలుసు. నాకు నీ గురించి తెలుసు. నువ్వు నగరానికి వెళ్లాలని ఆశపడుతున్నావు, చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలనుకుంటున్నావు, కానీ మీ నాన్నే అందుకు అడ్డంగా ఉన్నారు. మీ నాన్న భయంలో కూడా అర్థం ఉంది తమ్ముడు. సాధారణంగా అగ్రజాతి పిల్లలు, ధనవంతుల పిల్లలు మాత్రమే నగరంలో చదువుకోగలరని అందరి నమ్మకం. ఒప్పుకుంటాను బాబా, మీరు గొప్పవారు, మీకు అన్నీ తెలుసు. ఎలాగైనా సరే నా సమస్యలకి మీరే పరిష్కారం చెప్పాలి. మా నాన్నకు అర్థమయ్యేలా మీరే చెప్పాలి. ఆదినాథ్, వెళ్ళి కుర్రాడి నానికి అర్థమయ్యేలా చెప్పు. చట్టం అందరికీ ఒకటే ఒకసారి. ఏమయ్యిందంటే మద్రాసులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఒక బ్రాహ్మణ కుర్రాడికి అతని కులం ఆధారంగా సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ సుప్రీంకోర్టులో కులం ఆధారంగా సీటు ఇవ్వాలన్న చట్టాన్నే రద్దు చేసేశారు. అది చట్టవిరుద్ధమన్నారు. ఆయన చెప్పేది నిజమేనా? ఇలా చూడు తమ్ముడు, ఇతను కావాలంటే అబద్ధం చెప్పి ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అబద్ధం అవ్వదు కదా. ఏంటండి నేను చెప్పేది ఒప్పుకుంటారా లేదా? సరే బాబు, చట్టం దీనికి అండగా ఉంటుందంటే నేనెందుకు అడ్డుగా నిలబడతాను? ప్రజలారా, గట్టిగా చప్పట్లు కొట్టండి. మన రాజ్యాంగం ప్రకారం భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే. రాజ్యాంగంలో ఎలాంటి భేదము ఉండదు. అరే నువ్వు ఊరుకవయ్యా, చట్టం అందరికీ సమానం అయితే కొలేసో పిల్లలకి ఫీజు లేదు, మరి నా పిల్లలకి నేనెందుకు ఫీజు కట్టాలి? అరే అనగారిన కులంలో పుట్టినందువల్ల వారికి విద్య అభివృద్ధి లేదు. అందరికీ సమానత్వం కల్పించడానికి ప్రభుత్వం వాళ్లకంటూ కొన్ని సహాయాలు చేస్తుంది. అలా సహాయం చేయడం వల్ల వాళ్ళ జీవనాభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది కదా. అరే వాళ్ళకెందుకు చేస్తున్నారు, మాకెందుకు చేయట్లేదు? ఈయన పేరు అక్కడ్, ఈయన పేరు పక్కడ్, ఇద్దరు ఒక తల్లి పిల్లలే. కానీ అక్కడ్ ఎప్పుడు అమ్మ బక్కడ్ మీదే ప్రేమ చూపిస్తుందనుకునేవాడు, వాడే అమ్మ ఎక్కువ చూసుకుంటుందనుకుంటున్నాడు. అది ఎందుకు తెలుసా? చెప్పండి చెప్పండి, ఎందుకు చెప్పండి. బక్కడ్కి అంగవైకల్యం. ఇప్పుడు మీకు సమాధానం దొరికిందా? ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళకే కదా సహాయం దొరుకుతుంది. వాళ్ళని మావో స్థితికి తేవాలంటే వాళ్ళకి కావాల్సిన సహాయం మనం చేస్తేనే కదా కుదురుతుంది. అర్థమైంది అర్థమైంది, బాగా అర్థమైంది. అందుకనే చెప్తున్నా, చట్టాన్ని బాగా అర్థం చేసుకుని ఆ తర్వాత ఆచరించండి. దీంతో పాటు మన దేశంలో విదేశీయుల హక్కులకి ఇక్కడ చట్టం ఉంది, దాన్ని కూడా మనం నిరాకరించలేము. అలాగా, దానికో చట్టం ఉందా?
ఇంతవరకు నేను వినలేదే. ఆహాహా, ఏంటో మిగతా చట్టాలన్నీ మీ అందరికీ బాగా తెలిసినట్టు చెప్తున్నారు. ఊరుకో, చట్టం గురించి నువ్వేమీ వాళ్లకు చెప్పక్కర్లేదు, వాళ్ళని మాట్లాడినవు. ఏం జరిగిందంటే, ఒక విదేశీ యువతి తిరిగి చూడ్డానికి వచ్చింది. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. ఆమెపై ఆహ్యాతం కూడా చేశారు. ఆవిడ మన దేశానికి చెందిన వాళ్లు కాదు. భారత రాజ్యాంగంలో Article 21 ప్రకారం ఆవిడకలా జరిగిందని అధికారులకి తెలిసాక ఆవిడ జీవితాన్ని అలా చేసిన ఆ నేరస్తులకి శిక్ష పడింది. అద్భుతం! మన దేశ చట్టాన్ని గౌరవించి తీరాలి. అందుకనే మన దేశ చట్టం గురించి కొంచెమైనా తెలుసుకోమని చెప్తున్నాం. మీ కర్తవ్యం గురించి తెలుసుకోండి, మీ హక్కుల గురించి తెలుసుకోండి. అన్ని విషయాలు తెలుసుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మాట్లాడండి. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే అతి త్వరలోనే ఇంట్లో కూర్చొని చట్టం గురించి మీరు తెలుసుకోవచ్చు. తెలివిని ఉపయోగించి చట్టం గురించి తెలుసుకోండి. చట్టం అనేది జాతి మతం తేడా లేదు, అందరికీ ఒకటే. కానీ కొన్ని మార్పులున్నాయి. ఉదాహరణకి, నాయకుల్ని ఎంపిక చేయడంలో వివాహ చట్టం ఇలాంటివి. ఈ హిందూ, ముస్లిం, సీకులు, క్రీస్తువులు వీళ్ళందరికీ విడివిడిగా ఉంటాయి. ఈ చట్టం గురించి తెలియకపోవడం వల్ల ఎవరికీ న్యాయం జరగకుండా ఉండకూడదు. ఉదాహరణకి, పేదలు, హిజ్రాలు లేదా దివ్యాంగులు, 50,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, వారికి ఉచితంగా న్యాయ సహాయం లభిస్తుంది. పిల్లల్ని చదువుకోనివ్వకుండా బాల కార్మికులుగా పెట్టుకున్న వాళ్ళకి 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థ అనేది చట్టవిరుద్ధం. అది మాత్రమే కాదు, ఆ కుటుంబానికి చెందిన ఒకరికి అదే ప్రాంతంలో ఒక ఉద్యోగము లభిస్తుంది. తద్వారా ఆ పిల్లాడికి మంచి విద్య అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయగలం. పైగా చట్టం 16 ప్రకారం ప్రభుత్వం మనందరికీ సమంగా అవకాశం ఇస్తుంది. అందులో ఎటువంటి తేడా చూపించదు. ఉదాహరణకి, జాతి మతం ఆడమగా తేడానే ఉండదు. పోటీ నిర్ణయం ప్రకారం అవకాశం ఇవ్వబడుతుంది. అది మాత్రమే కాదు, ఆడవాళ్ళకి మగవారికి సమమైన సంపాదన దొరకడం లేదు. అయినా ఇద్దరు ఒకేలాంటి పనే కదా చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి జీతం తక్కువగా ఇస్తే వాళ్ళ మీద వెంటనే కేసు వేయచ్చు. భారత రాజ్యాంగం Article 19A ప్రకారం వాక్కు స్వతంత్రం అని ఒకటి ఉంది. అలాగని ఇతరుల మనసు గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. చట్టం గురించి తెలుసుకోండి, దాన్ని అనుసరించండి. అవసరమైనప్పుడు చట్టాన్ని ఉపయోగించుకోండి. మీ హక్కులను అనవసరంగా వృధా చేసుకోవద్దు. శాంతి భద్రతలను పాటించండి, పాటించేలా చేయండి. ఇప్పుడు అర్థమైందా? భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా అన్ని రంగాల వృద్ధికి ఆస్కారం ఉంది. రాజ్యాంగం మన దేశంలో ఒక ముఖ్యమైన భాగం. మన చట్టాలన్నీ కూడా మన రాజ్యాంగం వల్లే నిర్ణయించబడుతుంది. చట్టం ద్వారానే మనందరికీ న్యాయం లభిస్తోంది. మనకు మన ప్రాథమిక హక్కులు కూడా లభిస్తాయి. దాని ద్వారానే ట్రాన్స్జెండర్ వంటి వారికి వారి అవసరాలకు తగ్గట్టుగా చట్టం ద్వారా రక్షణ కూడా దొరుకుతుంది. మేము మీకు చెప్పాలనుకున్నది ఒకటే, చట్టం గురించి తెలుసుకోండి, అర్థం చేసుకోండి, దాన్ని అనుసరించండి.